అనంతపురం జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో అతిపెద్ద చెరువుగా పేరు పొందిన బుక్కపట్నం చెరువు జలకలను సంతరించుకుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు పూర్తిగా నిండడంతో స్థానిక ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి చెరువు వద్ద గంగ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాలో వర్షాలు కురవడంతో చెరువులు నిండి జలకలను సంతరించుకున్నాయని తెలిపారు. పూర్తిగా వెనకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే సాగునీరు చాలా అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మిగులు జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం చేయొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం, మరి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 44% సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదు కావడం, మన పుట్టపర్తి ప్రాంతంలోని మూడు మండలాలు, మెయిన్గా మూడు మండలాలు, ఉక్కపట్టణం, కొత్త చెరువు, పుట్టపర్తి, మూడు మండలాలు అన్ని చెరువులు నిండిపోవడం, మరవలు పారుతుండడంతో ఈరోజు ఈ అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద చెరువు అయినటువంటి కొత్త చెరువు నిండి మరవ పారుతున్న సందర్భంగా ఈరోజు గంగ పూజ చేయడం, అదేవిధంగా రైతులకు పూర్తిగా భరోసా కల్పించడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ చెరువు కింద 6,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నమాట. మీకు అందరికీ తెలుసు, గత సంవత్సరంలో కూడా దాదాపుగా 3,000 ఎకరాలు పంటలు పండించి రైతులు దాదాపుగా 40 మూట్లు గొడ్లు పండించడం చూశాం. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అదే పట్టుదలతో కొత్త చెరువు మండలంలోని రైతులు పంటలు పండించి మంచిగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సి వస్తే మొన్నటికి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్స్మెన్ లెవెల్ మాదిరిగా బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి దోవను దయచేసి అడ్డుకోవద్దండి. కేసీఆర్ గారు, మా చిన్న విన్నపం, రాయలసీమ ప్రజలం, పూర్తిగా వెనకబడిన ప్రజలం, మా రైతాంగం కానీ మా ప్రజలు కానీ తాగేదని గుక్కెట్ నీళ్ళ కోసం అలమటిస్తున్నటువంటి రోజుల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చలువతో మా ప్రాంతానికి అందరినీవా నీళ్లు రావడం జరిగింది. అదేవిధంగా రాయలసీమకు వివిధ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఈరోజు అదే ప్రాజెక్టులను సామర్థ్యం పెంచి మేము మా ప్రాంతంలోని రైతాంగానికి కానీ తాగునీటి సమస్య పరిష్కారం చేసుకునే దానికి మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా చిన్న విన్నపం ఏంటంటే, మీరు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు ఏవైతే వనరులు ఉన్నాయో వాడుకోండి, మేమేమి అడ్డు చెప్పం. మిగులు జలాల మీద మాకున్నటువంటి హక్కును మీరు మా హక్కును కాలరాయాలని చూస్తే మాత్రం ఖబర్దార్, దయచేసి ఇలాంటి దోటి తోలికి రావద్దండి. మా రాయలసీమ ప్రజలు పూర్తిగా వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఇది మరీ ముఖ్యంగా గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ ఆర్థికంగా ఒక భరోసా కల్పించినటువంటి వాళ్ళమవుతాం. యాజ్ ఎ లీడర్ మీరు కూడా పెద్ద మని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచనలు సలహాలు మన కేంద్ర మంత్రి దగ్గర ఇచ్చారో ఆ సూచనలు సలహాలను మీరు దయచేసి పాటించండి. దయచేసి మా ప్రాంతానికి వచ్చే నీటి గురించి మీరు పెద్ద మని చేసుకొని మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పుకోకుండా ఈ ఏదైతే రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి 40,000 కోట్ల ప్రాజెక్టులు కార్యరూపం దాల్చే క్రమంలో మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, అండర్ పాస్ డిజైన్ చేసేటప్పుడు రైల్వే అధికారులు కానీ మన ఇంజనీరింగ్ అధికారులు కానీ గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎవరైతే ఆ డిజైన్ చేశారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే దానికి సంబంధించి ఏదైతే గ్రావిటీలో ఒకసారి అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్లో నీళ్లు నిల్వ అవుతే ఎయిదర్ పంపింగ్ ద్వారా కానీ ఎయిదర్ గ్రావిటీ ద్వారా కానీ ఆ నీటిని పంపించాల్సిన బాధ్యత ఆ రైల్వే అధికారుల మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక అవసరమైతే ఒక పిఐఎల్ ఫైల్ చేస్తాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. మొన్నటికి మొన్న ఈ ఏదైతే ఈ
సౌత్ సౌత్ వెస్టర్న్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడి మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ బెంగళూరు ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ దీని వల్న చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి ప్రజలందరూ అట తలమరల మీదుగా తిరుక్కొని వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా దాని సమస్య పరిష్కారం చేస్తాం మరి ముఖ్యంగా ఆ రైల్వే అధికారులు ఎవరైతే ఉన్నారో మాకు ఒకసారి పిలిపించుకొని వాళ్ళతో ఒక ఇంజనీరింగ్ అధికారులతో డిస్కస్ చేసి దానికి కావాల్సినటువంటి ఏదైతే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ తో పంపులు పని చేసే విధంగా సెటప్ చేస్తే దానికి కావాల్సినటువంటి ఇబ్బందులు మనం అధిగమించొచ్చని నేను చెప్పడం జరిగింది ఈసారి పిలిపించుకొని వారికి అవసరమైతే రైల్వే మినిస్టర్ కూడా మన ఎంపీ ద్వారా కూడా ఒక లెటర్ రాసే కార్యక్రమానికి కూడా అతి త్వరలో ఒక రెండు రోజుల్లో లెటర్ రాపిస్తాం మన ఎంపీ గారితో లెటర్ రాపిస్తాం రైల్వే మినిస్టర్